మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సత్యవతి రాస్తున్నారు, ఇంకొకరి పేరిట పూజలు చేస్తే ఆ పుణ్యం వారికి చెందుతుందా? భారతీయ సంప్రదాయంలో సంకల్పం ప్రధానం. మరి పని చేస్తాం కదా, ఆ సంకల్పంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వీలుంటే, లేదు సంవత్సరం, అయనం, మాసం, తిథి, వారం, నక్షత్రం, తర్వాత చేసేవారి గోత్రం, వారి పేరు, ఎందుకు చేస్తున్నారో ఆ ఫలితం, ఫలానా పని కోసం అని సంకల్పం చేస్తాం. అక్కడే ఈ పేరు బదులు ఆ పేరు చెప్పుకుంటాం. ఎవరికి ఈ ఫలితం చెందారో వారి పేరు చెప్తాం. ఇచ్చేవాడు పరమాత్మ కదా, వారికే ఇస్తాడు. నాకు కాదు నాయన, ఫలితం ఫలాని వారికి అందజేయని స్వామిని ప్రార్థిద్దాం, వారికే ఇస్తాడు. మనకి శాస్త్రం ఉంది, పారాయణాలు, జపాలు, దానాలు, ధర్మాలు, వ్రతాలన్నీ కూడా పరోపకారార్థం, స్వార్థం రెండు రకాలుగా చేయవచ్చు, తప్పకుండా ఫలితం లభిస్తుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం భూయాత్తండి వర్ధత.